హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. నేను మీ అమూల్య శుభాకర్ మిమ్మల్ని అందరినీ జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్కి ఆహ్వానిస్తున్నాను. చాలామంది నన్ను అడుగుతున్న మాట ఏంటి అంటే బైబిల్ ఎలా చదవాలా అని. మొన్నటి సహోదరి కూడా అడిగింది, అమ్మ నాకు బైబిల్ చదవలేకపోతున్నాను, నాకు చాలా కష్టంగా ఉంది అనేసి. అదే కాకుండా యవనస్తులందరికీ కూడా, చాలామంది కొత్తగా క్రీస్తులోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ బైబిల్ చదవటానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఎలా చదవాలన్నది వాళ్ళకి అర్థం కాకుండా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఏంటంటే కొన్ని పుస్తకాలు మనం చదివినప్పుడు, ఆ చదువుతున్నప్పుడు చాలా బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది, కొన్ని నిద్రొచ్చేస్తూ ఉంటుందన్నమాట, అది చదవటానికి ఇంట్రెస్ట్గా ఉండదు. వెంటనే దాన్ని క్లోజ్ చేసి పెట్టేసి ఏం చేస్తూ ఉంటారంటే ఇంకొక దాని గురించి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. దానివల్ల ఏంటంటే బైబిల్ చదవటం స్టాప్ అయిపోతూ ఉంటుంది. కానీ క్రైస్తవ జీవితంలోకి బైబిల్ చదవటం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎప్పుడైతే వాక్యాన్ని మనం ఎక్కువగా ధ్యానిస్తామో అప్పుడు మన జీవితంలో అనేక అద్భుతాలు చూస్తాము, ఆశ్చర్యకార్యాలు చూస్తాము. ఆ వాక్యంలో ఉన్నవన్నీ కూడా మన జీవితంలో నెరవేరుతూ ఉంటాయి. అలాగే మన కొత్త కొత్త రహస్యాలు కూడా మనం తెలుసుకోగలుగుతాం అనమాట బైబిల్ చదవటం ద్వారా. అనేక అద్భుతాలు చూడటమే కాదు, మన జీవితంలో అది నెరవేరటం కూడా మనం చూడొచ్చు అనమాట. మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదివినప్పుడు, ఆ వాక్యం చదివినప్పుడు దాన్ని మనం ఆలోచించినప్పుడు, ఇలా జరిగిందా అలా జరిగిందా అని మనం అనుకుంటున్నప్పుడు అవన్నీ కూడా మన జీవితంలో నెరవేరుతాయి. ఆహా, బైబిల్లో ఇలా రాయబడి ఉంది కదా, ఇలా జరిగింది కదా, ఆహా ఇదే నా జీవితంలో జరిగిందా. ఒకవేళ సమస్య వచ్చినప్పుడు, ఆహా ఈ వాక్యము ఎక్కడ ఉంది కదా, ఇది నా జీవితంలో నెరవేరుతుందా అని ఆశ కలుగుతూ ఉంటుంది ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు. అలాగే దేవుడు కూడా మనతో ఎక్కువగా మాట్లాడేది ఎక్కడని చూసినట్లే వాక్యం ద్వారానే మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు వాక్యమై ఉన్నాడు కనుక. యేసయ్య ఏమై ఉన్నాడంటే నేను వాక్యమై ఉన్నానని చెప్తున్నాడు అనమాట. అందుకని ఆ వాక్యము మన పాదములు కంటే దీపమై ఉందట. అందుకని ఆ వాక్యాన్ని మనం ఎక్కువగా ధ్యానించాలా. అలాగే మనం చూసినట్లయితే బిగినర్స్కి ఎలాగ చదవాలా అన్నది గురించి నేను ఒక చిన్న టిప్స్ చెప్తానండి. 20 బుక్స్ గురించి చెప్తాను. ఈ 20 బుక్స్ మనం చదివినప్పుడు ఈజీగా మనకి బైబిల్ అర్థమైపోతూ ఉంటుంది అనమాట. అంతవరకు మనకు సరిగ్గా అర్థం కాదు బైబిల్ మొత్తం మనం చదివినట్లయితే. చూడండి, పాత నిబంధన గ్రంథానికి వచ్చేసరికి 39 పుస్తకాలు ఉంటాయి, కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి 27 పుస్తకాలు ఉంటాయండి. ఈ టోటల్గా మనం చూసినట్లయితే బైబిల్ అంతా కూడా 66 పుస్తకాలు ఉంటాయి. ఈ 66 పుస్తకాల్లో కూడా కొన్ని ఈజీగా ఉంటాయి, కొన్ని చాలా కఠినంగా ఉంటాయి, చూడటానికి మనకు సరిగ్గా అర్థం కాని పరిస్థితిలో ఉంటాయి అన్నమాట. అలాగే మనం చూడొచ్చు అవన్నీ కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఫస్ట్గా మనం ఏంటంటే కొన్ని ఈజీ పుస్తకాలు మనం చదివేసినప్పుడు దాని ద్వారా మనం ఏంటంటే మిగతా వాటిని అర్థం చేసుకోగలుగుతాం. అందుకనేసి నేను ఒక 20 బుక్స్ చెప్తానండి. ఫస్ట్గా మనం చూడాల్సింది ఏంటంటే ఆదికాండం, తర్వాత నిర్గమాకాండం, తర్వాత యెహోషువ, తర్వాత న్యాయాధిపతులు, తర్వాత 1 శామ్యూయేలు, 2 శామ్యూయేలు, తర్వాత 1 రాజులు, 2 రాజులు, తర్వాత రూత్ గ్రంథము, తర్వాత ఎస్తేరు గ్రంథము, తర్వాత యోనా, తర్వాత దానియేలు, తర్వాత దానియేలులో కూడా మొత్తం కాదండి 1 నుంచి 6 అధ్యాయం వరకు. తర్వాత మనం చూసినట్లయితే కీర్తనలు, తర్వాత సామెతలు, తర్వాత ప్రసంగి, ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో మనం చదవాలా. తర్వాత మనం చూసినట్లయితే 15 పుస్తకాలు పాత నిబంధన గ్రంథంలో. తర్వాత కొత్త నిబంధన గ్రంథానికి మనం వచ్చినట్లయితే మత్తయ్య, మార్కు, లూకా సువార్త, యోహాన్ సువార్త, తర్వాత అపోస్తుల కార్యం, ఈ 5 కూడా మనం తీసుకొని మనం చదివినట్లయితే మనకి వీటిలో ఉన్నవన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. వీటి గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను చూడండి. ఆదికాండంలో మనం చూసినట్లయితే దాంట్లో ఏంటంటే మన భూమి ఎలాగ సృష్టింపబడింది, మనమందరం కూడా మనుషులు ఎలాగ తయారు చేయబడ్డారు, వీటి గురించి ఉంటుందన్నమాట. అలాగే మనం చూసినట్లయితే నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే దాంట్లోంచి ఈ ఆదికాండం తర్వాత జోసెఫ్ వాళ్ళందరూ కూడా, అంటే యోసేపు వాళ్ళందరూ కూడా ఎలాగ దాంట్లోంచి బయటకు వచ్చారు, ఎలాగ వాళ్ళు లేవీలు అంటే ఎలాగ వచ్చారనేసి, మోషే ఎలాగైతే వాళ్ళందరినీ కూడా ఐగుప్తుల నుంచి ఎలాగైతే బయటికి తీసుకొచ్చారు అనేసి యాకోబు సంతతిని అంతా కూడా రాయబడి ఉంటుంది. తర్వాత మనం చూసినట్లయితే యెహోషువ, దాంట్లోంచి వాళ్ళు ఎలాగైతే పోరాడారు, ఎలాగైతే గెలిచారు, విశ్వాసంతో ఎలాగ గెలిచారు అనేది ఉంటుంది అన్నమాట. న్యాయాధిపతుల్లోకి వచ్చేసరికి అప్పటి వరకు ఏంటంటే రాజులు లేరు. న్యాయాధిపతులు మనం చూడొచ్చు ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి గ్రామీ పల్లెటూరులో వాటిలో చూసినట్లయితే పెద్దలు ఉంటూ ఉంటారనమాట, అలాగనమాట న్యాయాధిపతులు ఉంటూ ఉంటారనమాట. అలాగే 1 శామ్యూయేలు, 2 శామ్యూయేలు, రాజుల గ్రంథం ఇవన్నీ చూసినట్లయితే 1 శామ్యూయేలు, 2 శామ్యూయేలులో రాజులు అప్పుడే రావటం ప్రారంభించారు. మొదటిగా 1 శామ్యూయేలు, 2 శామ్యూయేలులోనే రాజులు జన్మించడం ఉంటుంది, రాజులు ఎలాగైతే వచ్చారు అన్నది ఉంటుంది అనమాట. తర్వాత రాజుల గ్రంథం 1, 2 చూసినట్లయితే వాళ్ళు ఎక్కడెక్కడ యుద్ధం చేశారు, ఎలాగెలాగ గెలిచారు, విశ్వాసంతో ఏమేమి చేశారు అన్న దాని గురించి ఉంటుంది. రూత్ గ్రంథం మనం చూసినట్లయితే అదొక సింగిల్ బుక్ అనమాట. సింగిల్ బుక్ అంటే ఒక వ్యక్తి గురించి ఉంటుంది, రూతు అని ఆవిడ గురించి, ఆవిడ యొక్క విశ్వాసం గురించి రాయబడి ఉంటుంది. ఎస్తర్ గ్రంథం కూడా అలాగే ఉంటుంది, ఆమె యొక్క ఎస్తర్ ఒక ఆమె యొక్క ఎలాంటి స్థితిలోంచి రాణి అయింది, ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి ఎలాగైతే వాళ్ళ ప్రజల్ని కాపాడుకున్నది అనేది ఉంటుంది అనమాట. అలాగే యోనా గురించి చూసినట్లయితే యోనా గురించి కూడా అది ఒక సపరేట్ బుక్ అనమాట, అది ఒక చిన్న గ్రంథం. ఆ యోనా కూడా దేవుడితో ఎలాగైతే మాట్లాడాడు, దేవుడికి ఇష్టమైన కార్యాలు చేయకపోవటం వల్ల ఎలాగైతే పనిష్మెంట్ అనుభవించాడు అనే దాని గురించి ఉంటుంది. అలాగే దానియేలు గ్రంథానికి
ఫాలో చేసినట్లయితే ఆరు గ్రంథాల వరకు మనం చదివితే చాలు, ఆరు అధ్యాయాల వరకు చదివితే చాలండి. ఎందుకని చూసినట్లయితే దాని తర్వాత మనకి దర్శనాల గురించి ఉంటుందన్నమాట. అది వెంటనే మనకు అర్థం కాదు. ఎప్పుడైతే ఈ ఆరు గ్రంథ ఆరు అధ్యాయాల వరకు మనం చూస్తామో దాంట్లో అంటే దానియేలు గురించి ఉంటుంది, దానియేలు ఒక స్నేహితుల గురించి ఉంటుంది, వాళ్ళు ఎలాగైతే విశ్వాసంతో బయటపడ్డారని దాని గురించి ఉంటుంది అన్నమాట. అలాగే కీర్తనలు మనం చూడొచ్చు. ఈ కీర్తనలకు మనం చూసినట్లయితే ఐదు కాండాలు ఉంటాయి కీర్తనలో. ఈ ఐదు కాండాలు కూడా మనం ఏంటంటే ఐదు భాగాలుగా విభజించి ఉంటారు కీర్తనని కూడా. మనం 150 కీర్తనలు ఉంటాయి టోటల్గా, దాన్ని ఐదు భాగాలుగా విభజించారు. ఎక్కువగా దాంట్లో చూసినట్లయితే దావీదు మహారాజే దాంట్లో ఎక్కువగా కీర్తనలు రాసినట్టు. ఆయన కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, అనేక రకాలైన శోధనల్లో కూడా ఆయన వెళ్ళినప్పుడు, అన్నింటిలో నుంచి కూడా ఆయన ఎలాగైతే ఆ శ్రమలన్నింటిలో కూడా దేవుని స్తుతించాడు. ఆయనకి మంచి జరిగినప్పుడు కానీ, ఇబ్బంది కలిగినప్పుడు కానీ, అన్నింటిలో కూడా ఆయన ఎలాగో స్తుతించాడు అని దాని గురించి ఉంటుంది. తర్వాత మోషే రాసినట్టు ఉంటుంది. ఇలా అనేక మంది ఉంటారన్నమాట. తర్వాత మనం చూసిన సామెతలకు వచ్చేస్తే ఒక వ్యక్తి ఎలాగైతే జీవించాలా, ఎలాగ జీవించకూడదు అనేసి మనకు సామెతలు ఉంటాయి. అంటే మనందరికీ తెలుసు, మన పాత పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు సామెతలన్నీ కూడా. అటు రీతిగానే ఇక్కడ కూడా ఏంటంటే సామెతలు ఉంటాయి. ఒక మనిషి ఒక ఎలాగైతే వాళ్ళ క్యారెక్టర్ ఉండాలా, వాళ్ళు ఎలాగైతే జీవించాలా, ఎలాగ జీవించకూడదు, అలాగ జీవించకూడదు అనేది క్లియర్గా రాస్తుంటుంది సామెతలు. తర్వాత మనం చూసినట్లయితే ప్రసంగి, ప్రసంగిని చదివినట్లయితే లోకంతో మనకు సంబంధమే లేదు అన్నట్టుగా మనకు ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం ప్రసంగి గ్రంథాన్ని చదువుతామో మనకేంటంటే అన్ని వ్యర్థమే అని ఉంటుంది. సులైమాన్ రాజు రాశాడని చెప్తారు ఆ గ్రంథాన్ని. ఎందుకంటే ఆ సులైమాన్ రాజు అంత డబ్బుని అంతటినీ అనుభవించిన తర్వాత ఆయనకి ఏంటంటే ప్రపంచం అన్నింటినీ ఆయన చూసిన ఐశ్వర్యము ఆ భోగాలు అన్నింటినీ ఆయన చూశాడు. అన్నింటినీ చూసిన తర్వాత అంతా కూడా వ్యర్థమే అనిపించిందట ఆయనకి. ఏది కూడా యూస్ఫుల్గా కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన తర్వాత పరలోకానికి వెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకము తన ఇల్లు కాదు అనేది ఆయన అక్కడ మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రసంగి గ్రంథం ద్వారా మనం చూసినట్లయితే మనకి మనం ఎంతో శ్రమపడి ఎంతెంతో చేసి ఈ లోకంలో ఏదేదో సాధించాలో అనుకుంటాం, కానీ లాస్ట్కి వచ్చేసరికి అదంతా కూడా వ్యర్థమే అన్నట్టుగా ప్రసంగి గ్రంథం ఉంటుంది. అది చదివినప్పుడు అవును మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట. నిజమే, మనం ఎంత శ్రమ పడుతున్నాం, ఈ లోకంలో ఎంతగానో పోరాడుతున్నాం, ఈ లోకంలో ఎంతగానో మనం దాని కొరకు తాపత్రయపడుతున్నాం, అవి చేయాలా, ఇవి చేయాలా, అవి సంపాదించుకోవాలా, ఇవి సంపాదించుకోవాలా అనేసి, కానీ మన ఇల్లు ఇది కాదు అనేది మనకు అక్కడ అర్థమవుతుంది అనమాట. అలాగే కొత్త నిబంధన గ్రంథానికి మనం వచ్చేసరికి మనం చూసినట్లే మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, జాన్స్ యోహాన్ సువార్త, ఇవి నాలుగుట్లో కూడా ప్రభువారి గురించి రాయబడి ఉంటుంది. దీంట్లో మనం చూసినట్టే ఆది కాండంలో మనం చూసినట్లే మనం పాత నిబంధన గ్రంథము ఏసయ్య జన్మించడానికి ముందు, కొత్త నిబంధన గ్రంథం వచ్చేసరికి ఏసయ్య జన్మించిన తర్వాత అనమాట. చూడండి ఇక్కడ ఈ నాలుగు గ్రంథాలు కూడా మనం చదివినప్పుడు ఎలాగ ఉంటుందంటే, ఈ నాలుగు గ్రంథాల్లో కూడా ఏసయ్య చిన్నప్పుడు పుట్టిన కాడి నుంచి ఆయన పుట్టటము, ఆయన పెరగటము, ఆయన 30 సంవత్సరాలు ఎలాగైతే దాగి ఉండటము, అలాగే 30 సంవత్సరాల తర్వాత ఆయన ఎలాగ పరిచర్య చేశారు, ఎలాగైతే ఆయన ముందుకు నడిచారు, ఎలాగైతే ఆత్మలను సంపాదించారు, ఎలాగైతే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారన్న దాని గురించి, ఈ నాలుగు గ్రంథాలు కూడా ఆయన శిష్యుల గురించి వాటి గురించి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, అలాగే ఈ పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే తండ్రి మాత్రమే అక్కడ నడిపించారనమాట. కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ఏసయ్య నడిపించారు ఈ నాలుగు అధ్యాయాలు. తర్వాత ఏసయ్య సిలువలోకి తను సమర్పించుకున్న తర్వాత ఆయన మనకేంటంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తారు. దాన్ని మనం చూసినట్లు అపోస్తుల కార్యంలో మనం చూడొచ్చు. పరిశుద్ధ ఆత్మదేవుడు అక్కడి నుంచి అపోస్తుల కార్యం నుంచి మిగతా అన్ని అధ్యాయాలు గ్రంథాలు మనం చూసినట్లయినా సరే ఇప్పటి వరకు మనం అందరం కూడా నడిపింపబడుతున్నది ఎవరి చేత అంటే పరిశుద్ధాత్మదేవుడి చేత మాత్రమే మనం నడిపింపబడుతున్నాం. ఇంకెవరి చేత కూడా కాదండి, పరిశుద్ధాత్మదేవుడి చేత. పరిశుద్ధాత్మదేవుడే మనకు అన్ని విషయాలు మనకు బోధిస్తున్నాడు, అన్ని విషయాలు మనకి తెలియచేస్తున్నాడు, అన్ని విషయాలు మనం ఎలా చేయాలా, ఎలా ఉండాలనేది మనకు నేర్పిస్తున్నాడు. అలాగే తన శిష్యులు ప్రభువారు సిలువ ఎక్కిన తర్వాత తన శిష్యులను కూడా పరిశుద్ధాత్మదేవుడే ఏం చేశాడంటే వాళ్ళని నడిపించాడనమాట. వాళ్ళని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలా, వాళ్ళకి ఏం పని చేయాలా, ఎలాగ ఉండాలన్నది కూడా వాళ్ళకి నేర్పించింది ఎవరు అని చూసినట్లయితే పరిశుద్ధాత్మదేవుడే. అన్ని విషయాలు కూడా వాళ్ళకి తోడుగా ఉన్నది. అలాగే చూసినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు ఎన్ని అద్భుతాలు చేసి ఆశీర్వాదాలు చేశారు అన్ని విషయాలు కూడా అక్కడ మనకి రాయబడి ఉంటుందన్నమాట. అలాగే మనం చూసినట్లయితే చిన్న చిన్న విషయాలు కూడా మనం చూడొచ్చు. మన త్రియేక దేవుడి గురించి మనం చూస్తూ ఉంటాం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు. అవును, ఈ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి భాగం అంతా కూడా తండ్రి కనబడుతూ ఉంటాడు. రెండవ భాగంలో చూసినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలోకి నాలుగు అధ్యాయులు కూడా కుమారుడు కనబడతాడు. ఈ అపోస్తుల కార్యం నుంచి మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు, ఆత్మదేవుడు కనిపిస్తూ ఉంటాడండి. అవును, ఈ ముగ్గురు చేత, ఈ త్రియేక దేవుడి చేత మాత్రమే మనం ఈరోజు నడిపిస్తున్నాం, మనం ఆ వాళ్ళని ఆరాధిస్తున్నాం. కనుక ఈ పుస్తకం అంతా కూడా వాళ్ళ చేత నడిపింపబడుతుంది. కనుక మనం కూడా ఈ వాక్యాలను ధ్యానించినప్పుడు మనం కూడా అనేక రకాలమైన శోధనలోంచి, బాధల్లోంచి, వేదనలోంచి, అన్నింటిలోంచి కూడా మనం బయటపడగలుగుతాం. ఈ మొదటి అంటే నేను మిగతా పుస్తకాలని చదవద్దని చెప్పట్లేదు, ఫస్ట్ ఇది చదివినప్పుడు వీటి ద్వారా మనకి చాలా వరకు బైబిల్ అర్థమైపోతూ ఉంటుంది. దాని తర్వాత మనం అవి చదివినప్పుడు అప్పటికే మనం దేవుని ఆత్మ చేత నింపబడతాం. కనుక ఆ ఆత్మ ఏంటంటే ఆ రహస్యాలు, దాంట్లో ఉన్న రహస్యాలన్నీ కూడా మనకి తెలియదు
తెలియచేస్తూ ఉంటుంది అనమాట. గొప్పగా మనకి అర్థం కాని విషయాలు కూడా మనకి బయలుపరుస్తూ ఉంటుంది ఆయన, గొప్పగా మనకి ఆయన తెలియచేస్తాడనమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ 20 చదవండి, బిగినర్స్కి మాత్రమే అది ఈజీగా మీకు అర్థమవుతుంది, దీని ద్వారా మీకు క్లియర్గా కూడా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మహాదేవ, గొప్ప దేవ, పరిశుద్ధాత్మ దేవ తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తాను. అయ్యో తండ్రి నాయన, అనేక మంది తండ్రి నాయన బైబిల్ చదవటానికి ఇబ్బంది పడుతుండగా తండ్రి వాళ్ళందరితో కూడా మీరు మాట్లాడండి, సులువుగా వాళ్ళకి బైబిల్ అర్థమయ్యేలాగా తండ్రి నాయన వాళ్ళ కళ్ళని తెరవండి, వాళ్ళ ఆత్మతో మీరు మాట్లాడి వాళ్ళని నడిపించమని అడుగుచున్నాను ప్రభా. ఏ బిడ్డలైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళతో మీరు మాట్లాడండి నాయన, వాళ్ళతో మీరు తండ్రి నాయన వాళ్ళకి అర్థమయ్యేలాగా తండ్రి వాక్యాన్ని లేఖనాలని తండ్రి నాయన వాళ్ళకి మీరు చూపించమని తండ్రి నాయన, వాళ్ళకి సహాయం చేయమని, వాళ్ళు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవ మీరే పక్కన కూర్చొని వాళ్ళకి ప్రతిదీ కూడా అర్థమైనట్టు చెప్పమని నజరడైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.